వడ్డించే దొడ్డు కర్ర అనగనగా ఒక ఊళ్ళో రాఘవులు అనే ఒక పేద వ్యక్తి ఉండేవాడు ఓ రోజు అతనికి రాగి పిండిట్టు తినాలనిపించింది రాగి పిండితో తయారు చేసిన అట్లు తినాలనిపించి భార్యకి చెప్పాడు వాటికి రాగి పిండి బెల్లం నూనె ఉండాలని అవి తెస్తే చేస్తాను అంది సరే ఎలాగో ఆ పదార్థాలు కొని తెచ్చాడు అతని భార్య పిల్లల కంటపడకుండా అట్లు పోస్తే ఏడు అయ్యాయి పిల్లల కంట పడకుండా అట్లు పోస్తే ఏడు అయ్యాయి వాటిని మూట కట్టించి ఊరు తినేయండి అని చెప్పి పిల్లలు లేస్తారని చీకటి వేడక ముందే ఇంట్లోంచి పంపేసింది అవి పట్టుకుని పొరుగురికి పని కోసం బయలుదేరాడు కొంతసేపటికి అతనికి ఆకలేసింది ఒక మడుగు పక్కన ఆగి అట్లు మూట విప్పాడు మంచి వాసన వస్తోంది తినడానికి మన సొప్పలేదు వాటిని చేత్తో తాకి ఒకటి తిన్నాక రెండోది తింటాను రెండో దాని తర్వాత మూడోది ఇలా ఏడెట్లని లెక్కలేస్తూ బయటికే అన్నాడు ఆ మడుగులో ఒక చేప ఉంది దానికి ఏడు పిల్లలు ఉన్నాయి చేప పిల్లలు ఆ మాటలు విని అతను తమనే తింటాడు కాపోలనుకున్నాయి అనుకున్నాయి భయంతో తల్లికి చెప్పాయి ఆ తల్లి చేప వచ్చి అయ్యా నా పిల్లల్ని తినేస్తానంటున్నావట దయచేసి వాటి జోలికెళ్లకు కావాలంటే పంచభక్ష ఇచ్చే మహిమాన్విత విస్తరిస్తా నీకు దాన్ని పరుచుకుని వడ్డించవే విస్తరి అనగానే రకరకాల పదార్థాలు వస్తాయి తిని ఆకు కడిగి దాచుకో మళ్లీ కావలిస్తే ఉపయోగించుకో మా పిల్లలను మాత్రం వదిలి అంది చేప అనుకో ఈ సంఘటనకి రాఘవులు ఆశ్చర్యపోతూ విస్తరాకుని తీసుకున్నాడు ఓ ఊరు చేరేసరికి చీకటైంది చివరి ఇంటివారిని ఆశ్రయం అడిగాడు అది వ్యాపారుల కుటుంబం వాళ్ళు చూస్తుండగానే విస్తరిని పరిచి వడ్డించి వడ్డించవే విస్తరి అన్నాడు దాని నిండా భోజనం సిద్ధమైంది సుస్తుగా తిని విస్తరిని కడిగి భద్రపరచమని వ్యాపారి చేతికిచ్చాడు వ్యాపారి దాన్ని కాజేయాలనిపించింది తెల్లారి రాఘవులకి సాధారణ విస్తరిని ఇచ్చాడు అతను అది తీసుకుని వెళ్ళిపోయాడు తోవలో ఆకలేసి విస్తరిని పరిచి వడ్డించవే విస్తరి అన్నాడు ఏ పదార్థాలు రాలేదు నిరాశతో దాన్ని అక్కడే పడేసి చేపలున్న మడుగు దగ్గరికి వెళ్ళాడు ఒకటి తర్వాత రెండో తింటాను తర్వాత మూడోది అంటే ఏడు ఏడంకెలు లెక్కించాడు ఏడంకెలు చేప పిల్లలు వెళ్లి తల్లికి చెప్పాయి తల్లి రేపొచ్చి చేప వచ్చి అందట మా పల్లె పిల్లల్ని తినకు ఇదిగో ఈ మేకని ఇస్తున్నాను వడ్డించబోయే మేక అంటే చాలు పిండ్రికల బదులు బంగారు నాణ్యాలను ఇస్తుంది వాటితో హాయిగా జీవించు అంది మేకను తీసుకుని చీకటి వేళకి పరిచయిస్తులే కదా అని మళ్ళీ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు రాఘవులు మేకను నిలిపి వడ్డించవే మేక అన్నాడు మేక బంగారు నాణ్యాలను గలగలా వర్షించింది అందులో కొన్నింటిని వాళ్ళకిచ్చి బియ్యం పప్పులు తీసుకుని వండుకు తిన్నాడు మేకను దాయమని వ్యాపారికి అప్పగించాడు వ్యాపారి మేకను మార్చేసి దాని బదులు మామూలు మేకనిచ్చాడు రాఘవులు తోవలో వడ్డించవే మేక అన్నాడు అది బంగారు నాణ్యాలను ఇవ్వలేదు నిరుత్సాహంతో మేకను అక్కడే వదిలేసి మళ్ళీ చేపలున్న మడుగు దగ్గరికి వెళ్ళాడు అట్లు తింటున్నట్టు నటించి పాత మంత్రాన్ని జపించాడు చేప బయటకొచ్చి నేను ఇచ్చినవి ఏం చేశావు అంది కోపంగా జరిగింది చెప్పాడు అమాయకుడు అలాగా అంటూ చేప ఒక దుడ్డుకర్ర ఇచ్చింది ఎప్పట్లానే ఆ వ్యాపారికి దాన్ని ఇచ్చి నువ్వు మాత్రం వడ్డించవే దుడ్డుకర్ర అనకు కానీ నువ్వు చెప్పినట్లే దుడ్డుకర్ర వింటుంది కిటికీలోంచి ఏం జరుగుతుందో చూడు అని సలహా ఇచ్చింది ఆ రాత్రి వ్యాపారింటికి వెళితే వాళ్ళు రాఘవుల్ని బాగా ఆదరించారు దుడ్డుకరును దాసమని ఇచ్చేసరికి సంతోషం పట్టలేకపోయారు బయట గడపలో అతనికి పక్క వేశారు అందరూ ఇంట్లోకి కెళ్ళి తలుపులు బిగించుకున్నారు విస్తరాకు మేకపోతూ దుడ్డుకరును ముందుంచుకుని కూర్చున్నారు ముందుగా వడ్డించవే విస్తరి అనగానే పంచభక్ష పరమాణాలు ప్రత్యక్షమయ్యాయి కుటుంబం అంతా సుష్టిగా తిన్నారు మేకతో వడ్డించవే మేక అని చాలా అని నాణ్యాలను బస్తాల్లోకి ఎత్తారు ఆఖరుణ దుడ్డు అటువంటిది అనుకుని వడ్డించవే దుడ్డు కర్రా అన్నారు అంతే అది రిబ్బున గాల్లోకి ఎగిరి అందరిని చితక బాధేసింది అమ్మో నాయన అరిచిన పర్ వదలలేదు రక్తాలు కారేలా వాళ్ళ వీపుల మీద వడ్డించేసింది ఇదంతా కిటికీ కిటికీకుండా చూస్తున్న రాఘవులు నవ్వు ఆపుకుంటూ ఏమయ్యా వ్యాపారి బాగా తిన్నావా అని పలకరించాడు నాయనా నీకు నీ వస్తువులకు దండం ఇవన్నీ పట్టుకుపో దురాశకు తగిన గుణపాఠం నేర్పావు అని కాళ్ల మీద పడ్డాడు రాఘవులు హాయిగా మూడు మహిమాన్విత వస్తువుల్ని తీసుకుని ఇంటి దారి పట్టాడు చూడండి ఎంత హాయిగా ఉందో కథ థ్యాంక్ యూ